సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉండరు మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు పద్నాలుగవ తారీఖు మార్నింగ్ సెక్షన్లో అడిగిన ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి చూద్దాం ఏటీఎం ఏటీఎం పదాన్ని విస్తరించండి అని చెప్పేసి అడగడం జరిగింది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ పర్సోనా అనే లాటిన్ భాషా పదం ఫస్ట్ సెక్షన్లో ఏమడిగాడు పర్సోనా అంటే ఏంటని అడిగాడు లాటిన్ భాషా పదం పర్సోనా అనగా ముసుగు అనే అర్థాన్ని కలిగి ఉంటుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి కోల్బార్గ్ నైతిక వికాస దశలు అని చెప్పేసి అడగడం జరిగింది కోల్బార్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మూడు స్థాయిలు ఆరు దశలు ఉంటాయి ఓకే ఆరు దశల గురించి కూడా క్లారిటీగా తెలుసుకుంటే ఒక మార్క్ అనేది హామీగా వస్తుంది సందేశం పాఠ్యభాగ రచయిత ఇక్కడ రచయితల నుంచి ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది నూరు పద్యాలు సమాసం నూరు పద్యాలు నూరు సంఖ్య గల సంఖ్యావాచకం ద్విగు సమాసం తలపెల్లా సంధి ప్రపంచ దినోత్సవం ఎప్పుడు పావులవు సిద్ధాంతం పావులవు సిద్ధాంతం ఇవాన్ పావులా సంబంధించి తెరువరి అంటే అర్థం ఐసిటి ఆధారిత బోధన ఏకకారక సిద్ధాంతం దక్షిణాఫ్రికా గాంధీ అభ్యసన బదలాయింపులు అభ్యసన బదలాయింపుల నుంచి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది సంఘర్షణలు అనే టాపిక్ నుంచి కూడా బిట్ అయితే రావడం జరిగింది బస్సు సీటు గుర్తించుకునే స్మృతి తాత్కాలిక స్మృతి స్వల్పకాలిక స్మృతి స్మృతి రకాల గురించి చదువుకోవాలి బట్టి స్మృతి దీర్ఘకాలిక స్మృతి స్మృతి రకాల నుంచి ఒక అయితే రావడం జరుగుతుంది ప్రజ్ఞ మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ ఇక లెక్క అయితే ఇచ్చారు ఇక్కడ ఈ టాపిక్ నుంచి కూడా ఖచ్చితంగా బీట్ అయితే రిపీట్ అవుతుంది నెక్స్ట్ డిస్కాలిక్యూలియా కాలిక్యూలియా అంటే గణిత సంబంధమైన మనకి నెక్స్ట్ ఇంకా డిస్గ్రాఫియా గ్రాఫి ఏం చేస్తాం గీస్తాం డిస్గ్రాఫియా అంటే గ మనకి రాత సంబంధమైన వైకల్యాలను డిస్గ్రాఫియాని డిస్ఫేసియా భాషణ సంబంధమైన వైకల్యాలను డిస్ఫేషియాని డిస్లేషియా డిస్లేషియా అంటే లెక్ ఏం చేస్తాం చదువుతాం అని గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ పఠన సంబంధమైన వైకల్యాలు లేఖ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సాంఘిక సంస్కృతికి అభ్యసన సిద్ధాంతం వైగోట్స్కి జీన్ ప్యాజీ నుంచి కూడా బిట్లనేవి వస్తున్నాయి నరా ప్లస్ ఇంద్ర కలపగా వచ్చు పదం నరేంద్ర పుస్తకము వికృత పదం ఏమిటి ఉంగరం అనే పదానికి సంబంధించి పర్యాయ పదాలు ఒక వాక్యంలో ఆగి మాట్లాడటానికి ఉపయోగించే చిహ్నం ఏమిటి మనకి విరామ చిహ్నాల నుంచి ప్రశ్న టూ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ అయినా టూ పవర్ ఎన్ మైనస్ త్రీ విలువ ఎంత ఎయిటీన్ హోల్ క్యూబ్ విలువ ఎంత ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ ఆల్రెడీ చూసాం నెక్స్ట్ ఐసిటి బోధనా పద్ధతి ఏది అంటూ ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకి అందిన ప్రశ్నలు అయితే ఇవి మరిన్ని ప్రశ్నలు టాపిక్లు తెలియగానే మన రామ్ రమేష్ ఎడ్యుకేషన్ డాట్ ఇన్ వెబ్సైట్లో రామ్ రమేష్ డాట్ ఇన్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తాను అక్కడే చెక్ చేసుకోండి ద్రవ పదార్థాలకు ప్రమాణం ఏమిటి ప్రయాణేతర వాహనం ఏది కారు బైకు బస్సు అగ్నిమాపక యంత్రం నెక్స్ట్ ఓడోమీటర్ దేనికి ఉపయోగిస్తారు టూ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు టెన్ అయినా ఎక్స్వీలో ఎంత అంటూ ఈ విధంగా కొన్ని ప్రశ్నలు అయితే వచ్చినాయి మరిన్ని ప్రశ్నలు అనేవి రాగానే డబల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ రామ్ రమేష్ డాట్ ఇన్ రామ్ రమేష్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా చెక్ చేసుకోవచ్చు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయడానికి ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సంబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకునించుకోండి మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ